सब्सक्राइब कीजिए लेटेस्ट वीडियो देखने के लिए। बाजू बेल आइकन रहता उसको दबो, लेटेस्ट वीडियो मैं कौन सी वीडियो लगाता हूँ वो आपको नोटिफिकेशन आएगा। फ्रेंड्स फ्रेंड्स సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ వీడియో నేను ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, దాని పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈ వీడియో తెలుగు అండ్ హిందీ టూ లాంగ్వేజ్లో ఉంటుంది. ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు వస్తే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కకు బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మేము కొత్త వీడియో ఏది పెట్టినా కానీ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చాలా మూమెంట్ ఇచ్చింది, నేను తర్వాత నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఈ హార్జెంటల్ లైన్ మొత్తం ఇక్కడ ఉన్నప్పుడు నేను పెట్టాను ఇవన్నీ. మీరు చూడొచ్చు, ఇది బ్రేక్ చేసినాకనే మనకి పెద్ద బిగ్ మూమెంటం అని వస్తుందని చెప్పి చెప్పాను. మీరు చూడొచ్చు తర్వాత ఎంత బిగ్ మూమెంటం వచ్చిందో ఇక్కడ నుంచి. ఓకే తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళబోతున్నాయి ఏంటో నేను ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, మనకి ఏ స్టాక్ మీకు చాలామందికి ఇంతకుముందు నేను చెప్పాను, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చూస్తే చాలు మనకి మార్కెట్ మొమెంటం ఉందా లేదా అని చెప్పేసి మనకు తెలిసిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఫిబొనాసి లెవెల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. మీరు తీసుకుంటే ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ మనకి ఇది బ్రేక్అవుట్ అయినాక మనకి చూడొచ్చు 6.61.8%, తర్వాత మనకి 38.2% దగ్గర మనకి సస్టైన్ అవుతుంది. మనకి ఇక్కడ అంతా సైడ్ వే నడుస్తుంది ఫ్రెండ్స్. ఓకే మళ్ళీ మనకి మూమెంటం వచ్చింది అంటే మళ్ళీ ఎగ్జాక్ట్లీ మనకి 11,800 రూపీస్ మనకు అనేది టచ్ అవుతుంది. లేదు అంటే మనం చూడొచ్చు ఇక్కడ మనకి ఏది అడ్డు లాంటిది ఏమి లేదు. మీకు ఈజీగా అర్థం కావడానికి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకి ఏదైనా సరే ఇగో ఇలా చూడండి, ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలా సిస్టెన్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకే సేమ్ యాజ్ ఇస్ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ అంటూ మనకి ఏవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి ఈ లెవెల్స్లో లేవు. ఓకే ఒక్కసారి మనకి ఇది బ్రేక్అవుట్ అయ్యింది అంటే మనకి చాలా ఈజీగా అంటే మనకి చాలా రేపు కానీ ఇల్లుగా మనకి చాలా తొందరలో ఏంటంటే నెక్స్ట్ వీక్ కానీ 11,300కి చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ లేదు, చాలా ఈజీగా మనకి కిందికి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చిందంటే మనకి జీరో లెవెల్స్కి వచ్చేస్తుంది, మనకి ఈ లెవెల్కి నిఫ్టీ అనేది మనకు వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడికి తర్వాత మనకి ట్రెండ్ అనేది మళ్ళీ డిసైడ్ అవుతుంది, అది మళ్ళీ అప్ ట్రెండా మళ్ళీ డౌన్ ట్రెండా, మళ్ళీ స్టెప్ బై స్టెప్స్ మనకి ఇక్కడ పర్సంటేజ్లా ఉంటుంది, 50% అని 61.8% అని. ఇది -50 మనకి మైనస్ కిందకి వస్తుంది, ఇది ప్లస్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే మనకు చూసుకుంటూ ఉంటే మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఈ లెవెల్స్ నుంచి ఇక్కడ ఈ లెవెల్స్ వరకు ఫిబొనాసి మనకి ఇచ్చే సిగ్నల్స్ ప్రకారం చూసుకుంటే మనకి హై మనకి ఇది బ్రేక్ చేసినాక 61.8% అంటే మనకి 11,830 మనకి క్రాస్ అయిపోయాక మనకి ఏంటంటే 12,000 ఈజీగా మనకి టచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి నేను ఈజీగా మనకి ఫిబొనాసి లెవెల్స్ ఏదైతే చెప్పిందో మనకి ఇక్కడ కూడా మనకి ఒకటి పెద్ద రెసిస్టెన్స్ అనేది మనకి ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మనకి ఇక్కడే సిస్టెన్స్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ మనం చూడాలి ఫ్యూచర్లో మనకి ఇక్కడ బ్రేక్ చేసి 38.2% మనకి బ్రేక్ చేసి కిందికి వస్తుందా లేదంటే మనకి బ్రేక్ చేసి 12,000 మనకి టచ్ అవుతుందా మీదకి వెళ్తుందని. మనకి ఏంటంటే మీరు చూసుకోవచ్చు లాస్ట్ 2-1 వీక్ నుంచి మనకి ఏంటంటే మూమెంటం అని లేవు స్టాక్స్. ఒకటేసారి బిగ్ మూమెంట్ వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ అంతా సైడ్ వే నడుస్తుంది స్టాక్స్లలో. మీరు చూడొచ్చు నేను కాల్స్ కూడా నేను టెలిగ్రామ్లో ఇవ్వకపోవడం కారణం కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ఈరోజు ఎలక్షన్స్ ఉంటే ఆ ఎలక్షన్ ద్వారా ఏంటంటే మనకి ఏ స్టాక్లో కానీ మనకి మూమెంటం ఉండదు, ఎలక్షన్ అయిపోయాక మనకి స్టాక్స్ అనేది మూమెంటం ఇస్తుంది. అందుచే మీరు చూసుకోవచ్చు లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి మనకి మూమెంటం లేవు స్టాక్స్. ఓకే ఒక స్టాక్ ఏంటంటే మనకి సిగ్నల్ ఇచ్చింది అంటే మనకి 99% మనకి అది మూమెంటం ఇవ్వాల్సిందే. అలాంటి స్టాక్స్ ఏంటంటే మనం క్యాచ్ చేసుకొని మనం పట్టుకోవాలి. మీరు చూడొచ్చు నేను డైలీ పెయిడ్ కాల్స్ ఇస్తున్నాను, ఆ పెయిడ్ కాల్స్లలో కూడా అలాంటివే నేను వన్ డే నా బ్రాడ్కాస్ట్ గ్రూప్లో నేను కాల్స్ ఇస్తూ ఉంటాను. ఓకే అవి ఇవన్నీ మీకు టైం చూడండి, నిన్న ఈవినింగ్ నేను 22 and 8-9 మధ్యలో నేను కాల్స్ అనేది బ్రాడ్కాస్ట్ గ్రూప్ రియల్ షేర్ మార్కెట్ ప్రాఫిట్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. 10th చూడండి, 10th and 11th మీకు ఇలా చూసుకుంటూ పోతూ ఉంటే మనకి అని అనమాట ఫ్రెండ్స్. ఓకే మీరు చూడండి నేను అప్పటికప్పుడు కాదు, ఏదైనా సరే నేను ఇన్నిసార్లు చెప్పాను చదువుకొని ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతాం 100% అని చెప్పేసి అని.
బాగా అనాలిసిస్ చేస్తే కానీ మనకి రిజల్ట్ అనేది ఇలా ఉండదు ఫ్రెండ్స్. ఓకే, మీ టెలిగ్రామ్ చూడొచ్చు, ఈరోజు 52,300 రూపీస్ అలా వచ్చింది అంటే మనకి కాల్స్ మీరు మీకు తెలియాలని నేను టెలిగ్రామ్లో కూడా నేను ఈ కాల్స్ అనేది నేను పెట్టాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆప్ దేఖ్ సక్తే ఫ్రెండ్స్ మై నయా ఆత్మీయతో ఆప్కు ఛానల్ పహలే బార్ దేఖే తో ఉన్ లోగో మై బోల్ రహా హూన్ ఫ్రెండ్స్. ఓకే, ఆప్ దేఖ్ సక్తే యే హారిజాంటల్ లైన్ మార్కెట్ యహాన్ పర్ థా బోల్ కి యహాన్ పర్ థా ఓ టైమ్ మే ఇస్మే పూరా హారిజాంటల్ లైన్ లగాయే థే ఫ్రెండ్స్. ఓకే, బాద్ మే ఇస్కో బ్రేక్ కర్నే కే బాద్ ఆప్కో బిగ్ మోమెంటమ్ రహేగా ఓ నిఫ్టీ రహేనా బ్యాంక్ నిఫ్టీ రహేనా బోల్ కే బోలా థా. ఆప్ దేఖ్ సక్తే బ్రేక్అవుట్ హువే కే బాద్ ఆప్ దేఖ్ సక్తే బిగ్ మోమెంటమ్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ దియా థా ఫ్రెండ్స్. ఓకే, పూరే మార్కెట్ పూరా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కే ఉప్పర్ హీ చలేగా ఫ్రెండ్స్. ఆప్ ఫిబొనాచీ భీ వోహీ బోల్ రహే సిగ్నల్ ఆప్ దేఖ్ సక్తే ఆప్కు 38.2% ఆర్ 61.8% ఆప్ దేఖ్ సక్తే యహాన్ పర్ ఆప్ బడా రెసిస్టెన్స్ ఆప్కు మిల్ రహా వైజాగ్ లే యహాన్ పర్ లాస్ట్ ఆఫ్ 1 వీక్ 10 డేస్ ఆప్కు దేఖోంగా పూరే ఆప్కు యహాన్ పర్ సిస్టెన్ హో రే ఫ్రెండ్స్. ఓకే, ఫిర్ బాద్ మే ఆప్కు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కే ఉప్పర్ కామ్ పూరే మార్కెట్ వైసీ చల్తా రహతా యహాన్ పర్ కుచ్ భీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నీ హే ఫ్రెండ్స్. ఆప్కు 38.2 బ్రేక్అవుట్ హువే కే బాద్ ఆప్కు ఈజీ సే ఆప్కు ఆప్కు ఆర్ 300 పాయింట్ నిచ్చే గిరావట్ ఆయేగా ఫ్రెండ్స్ నిఫ్టీ కా. ఓకే, ఆర్ ఏక ఆప్ దేఖ్సే అప్ ట్రెండ్ జానా బోలో తో ఆప్కు 61.80 బోలో తో ఆప్కు యహాన్ పర్ యే బడా రెసిస్టెన్స్ బనా హువా ఆర్ ఏక యే భీ ఆప్ దేఖ్ సక్తే 2018 మార్చ్ మే ఆప్కు యహాన్ పర్ ఏక బడా రెసిస్టెన్స్ బనా థా. ఇస్కో బ్రేక్ కరే తో ఆప్కు ఈజీ సే ఆప్కు 12,000 అచీవ్ హో జాయేగా ఫ్రెండ్స్. ఓకే, బహుత్ ఈజీ సే ఆప్ అనాలిసిస్ కర్ సక్తే ఆప్. మై వీ బోల్తా రేతం ఫ్రెండ్స్ ఆప్కు ఇసే పెహలే భీ మై బోలా థా బహుత్ వీడియోస్ మే మై బోలా థా ఆప్కు ఆప్ కభీ భీ ఏక స్టాక్ దేఖ్ లేనా బోలా థా ఆప్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్కు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆప్కు స్టాక్స్ కాన్ పా రహే ఆప్కు మొమెంటమ్ కాన్ పా రహే క్యాండిల్ స్టిక్ కాన్ పా రహే పూరా ఆప్కు దేఖ్ కే ఆప్కు ఈజీ సే ఆప్కు మార్కెట్ కో పహచాన్ కర్ సక్తే ఔర్ బై జాతా సెల్ జాతా. మగర్ ఆజ్ క్యా హో రహా ఫ్రెండ్స్ ఆప్కు ఎలక్షన్ కా టైమ్ హే వైసే కే లియే ఉస్కా టైమ్ మే ఆప్కు ఆజ్ దేఖ్ సక్తే మై ఏక ఆజ్ కాల్ దియే థే M&M కా ఓ స్టాక్ ఆప్కు పహలే హీ ఆప్కు సెల్ గిరావట్ ఆనా హై మగర్ ఓ క్యా సిస్టెన్ ఓకే సిస్టెన్ ఓకే బాద్ మే లాస్ట్ మూమెంట్ మే ఆప్కు కితే మై టార్గెట్ దియా ఉస్సే ఔర్ 5 పాయింట్ నిచ్చే గిరావట్ హువా థా ఓ టైమ్ మే నీ ఆ రహా ఫ్రెండ్స్. కై కే బోలో తో ఓ సిగ్నల్ దియే కే బాద్ భీ ఓ వహాన్ సే గిరావట్ హోనా హై వహాన్ సే బై జానా హై వహాన్ సే సెల్ జానా హై బోలో తో ఆప్కు పూరే సిస్టెన్ ఓకే ఫిర్ నిచ్చే ఆకే ఫిర్ బాద్ మే ఉప్పర్ జా రహా. कहीं को बोलो तो आपको देख सकते एक स्टॉक को एनालिसिस करना बोलो तो मोमेंटम है आज का मार्केट मोमेंट है नहीं बोलो तो आपको एक निफ्टी बैंक निफ्टी आपको पहचान होता आपको मालूम होगा फ्रेंड. बहुत जिन्हें पूछते होंगे इतने इतने प्रॉफिट आते रहते हैं सर बोलो तो आप देख सकते हैं मैं आपके सामने ही मैं आप देख सकते रियल शर्मा के प्रॉफिट हमारा ब्रॉडकास्ट ग्रुप है फ्रेंड्स. आपको इसमें देखो वन डे बिफोर मैं देखो 9 बजे को मैं कॉल भेजा था हमारा क्लाइंट को पूरा आप ये पूरा कॉल्स आप देख सकते हैं आप. और ये कॉल 11th को देखो आपको 10 तारीख को भी आप देखो मैं एग्जैक्टली एक पॉइंट उधर एक पॉइंट इधर भी नहीं डालता हूँ. एग्जैक्टली मैं कौन सी लेवल में परफेक्ट लेवल है बाय और सेल बोल के मैं लगा देता हूँ. वो लेवल आए के बाद आप आँख बंद करके आप ईजी आप ट्रेड कर सकते हैं फ्रेंड्स. आप देख सकते 8-9 तारीख को 8 तारीख 10 तारीख 11 तारीख आप पूरे ये लिख लो फ्रेंड्स. लिखने के बाद आप देखो 7:24 को मैं कभी भी वन डे बिफोर मैं देता हूँ. टाइम नहीं मिला तो आपको नेक्स्ट दिन आपको 8 बजे के पहले ही मैं कॉल्स उन लोगों को भेज देता हूँ. पूरे उन लोग लिख के रेडी रहता है आपको मिनिमम आप प्रॉफिट लेकर बाहर आ सकते हैं फ्रेंड्स. ओके, आप कभी भी देख लेना फ्रेंड्स. आप टाइम फ्रेम कैसे यूज़ करना बोलता आप 3 मिनट 5 मिनट का टाइम फ्रेम यूज़ करके डिफरेंट डिफरेंट विंडो आप ओपन करके आपको ट्रेड करना पड़ता है. वैसे के लिए मोमेंटम वॉलेटाइल बहुत सुबह के टाइम बहुत ज़्यादा रहता है. वैसे के लिए आप डिफरेंट विंडो पूरा विंडो आपको ओपन करके 4 विंडो बाद में आपको नीचे आपको टाइम फ्रेम ऊपर टाइम फ्रेम आप सेट करके ऑर्डर इमिडिएटली स्पीड. बहुत जिन्हें क्या करते रहते हैं प्रोफेशनल ट्रेडर यही काम आपको सॉफ्टवेयर में बेचता हूँ 3,000 को बेचता हूँ 10,000 को बेचता हूँ 20,000 को बेचते रहते हो. पूरे ये टेक्निकल उपयोग करके उन लोगों का सॉफ्टवेयर उन लोग डेवलपमेंट करते हैं फ्रेंड्स. ओके, अब मैं बोल रहा हूँ ना फ्रेंड्स ये कॉल्स आपको कितने आपको परफेक्ट का कॉल्स मिलेगा आपको आपके सामने. मैं लेवल्स भी मैं बताया आप देख सकते टाइम भी मैं बताया हमारे ब्रॉडकास्ट में भी पूरे मई. ओके, ये भी आप देख सकते फ्रेंड्स. मैं इसमें भी एक फिबोनाची लेवल्स में लगा के आपको बताता हूँ फ्रेंड्स. आप देख सकते हैं ये भी 60
1.8% तक गया था, फिर बाद में आप देखो फिर अब 38.2% का ने फिर सपोर्ट लेके फिर ऊपर ही गया था, फिर ऊपर जाने को फिर ऊपर नहीं गया था, 31,000 तक आना था, फिर वहां से फिर बाउंस बैक हुआ था फ्रेंड्स। ओके, फिर इसको ब्रेक करके आप देख सकते हैं निफ्टी बैंक निफ्टी फिर यहाँ पर आने को रेडी है। आप ये वीक नहीं तो नेक्स्ट वीक आपको 100% आपको गिरावट आएगा, फिर यहाँ पर सिस्टेन होके यहाँ पर कुछ भी नहीं है, सपोर्ट एंड रेजिस्टेंस और यहाँ तक भी आप देखना है ये 0% तक आता, नहीं तो यहाँ पर ही सपोर्ट लेके फिर ऊपर चले आता। आप देख सकते हैं 31,000 आपको ये मंथ में आपको गिरावट, स्पीड मोमेंटम आपको रहे तो अच्छा 100% आपको 31,000 ये मंथ में ही क्रॉस होगा फ्रेंड्स। ओके, बैंक निफ्टी का मंथ मैं वही बोलते रहता हूँ फ्रेंड्स आपको कि कितने कॉल्स लिए, कितने ट्रेड लिए वो इम्पोर्टेंट नहीं है, आपको कितने ट्रेड लिया वो इम्पोर्टेंट है। 10 ट्रेड लेके 100 रुपये कमाया, 20 ट्रेड लेके 1,000 रुपये कमाया, वैसा नहीं फ्रेंड्स। आपको एक ट्रेड लेना है, आप एक प्रॉफिट ले लेना है, वैसा करो फ्रेंड्स। मैं कितने कॉल्स दे रहा हूँ, बहुत जने पूछते रहते सर आप 10 कॉल दे रहे, आप 5 कॉल दे रहे, किस में ट्रेड लेना, कन्फ्यूज हो जाते फ्रेंड्स, बोलो तो बोलते रहते उन लोग। मैं वही बोलता हूँ आप 10 से 10 कॉल नहीं, वो 10 कॉल आपको कल मोमेंटम देगा, कौन सी कोई एक कॉल आपको 100% आप अच्छा ऑब्जर्व करके लेवल लेके आप मिनिमम प्रॉफिट लेके आप बाहर आ जाओ। मैं टारगेट तक भी मैं नहीं बोलता हूँ, ये भी आप देखो ये पूरा आपको मैं वही बोलते रहता हूँ, आप देख सकते हैं ये पूरा कई को मैं ये सिलेक्ट कर बोलते, ये पूरा अप ट्रेंड स्टॉक्स है फ्रेंड्स। ओके, इसका 2 टाइम में मैं ये एनालिसिस करता हूँ, वो अप ट्रेंड का भी रहता है, डाउन ट्रेंड का भी रहता है। ये अप ट्रेंड का ऑलरेडी अप ट्रेंड हो गया था, फिर ये अप ट्रेंड क्या होते कंटिन्यू वैसे ही ऊपर चले जाते रहता, कंटिन्यू होते रहते। एक एक स्टॉक क्या होता वो अप ट्रेंड वहाँ पर ही खत्म होते फिर नीचे आ जाते, वो स्टॉक्स आप पकड़ लेना, वो स्टॉक्स आपको पकड़ ले तो आपको 99% प्रॉफिट आपको रहेगा। रिजल्ट मैं अभी ऑलरेडी आपको 52,300 रुपीज़ में बता है फ्रेंड्स। ओके, आपको टेलीग्राम चैनल पे भी मैं कॉल्स दे रहा हूँ फ्रेंड्स, आप देख सकते हैं वो कॉल्स क्या है बोले तो आपको 99% मोमेंटम स्टॉक्स है फ्रेंड्स, मगर वो कॉल्स क्या होता है आपको पूरे मोमेंटम नहीं है ना फ्रेंड्स। वैसे के लिए आप बिग मोमेंटम रहे तो कौन सी भी स्टॉक छोटा स्टॉक भी अच्छा मोमेंटम आपको देगा। ओके फ్రెండ్స్, మీరు ఏంటంటే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను కాల్స్ ఇస్తున్నాను, స్టాప్ లాస్ ఈవెన్ దాంట్లో ఓన్లీ కాల్స్ ఇస్తాను, దాంట్లో ఏంటంటే మనకి మూమెంటం రావాలి స్టాక్స్, ఏంటంటే దాంట్లో మనకి ఎలక్షన్ న్యూస్ కారణంగా కానివ్వండి లేకపోతే ఆ స్టాక్ కారణంగా కానివ్వండి, ఏంటంటే ఆ మూమెంట్ కొంచెం టైం తీసుకొని మనకి మూమెంట్ అనేది వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు చాలా మటుకు నేను ఒక 10 కాల్స్ ఇచ్చానంటే 8 కాల్స్ అయినా 100% మనకి హిట్ అవుతాయి అనమాట. ఓకే, మనకు ఒక నేను చెప్పాను కదా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మనం నేర్చుకుంటున్నాము అని చెప్పేసి, అంటే దాంట్లో మనం ఎంత నేర్చుకున్నాము అని ఆలోచించాలి తప్పించి మనం ఓ ఇంకే స్టాక్ అని చెప్పేసి మనం ఎదురు చూస్తున్నామంటే, ఒక స్టాక్ మనం అనాలిసిస్ చేసామంటే ఈజీగా మనం ఎన్ని స్టాక్లు అయినా సరే అనాలిసిస్ చేయొచ్చు. ఎందుకంటే ఒకటే మనకి స్టాక్ నేమ్ వేరే డిఫరెంట్, కానీ మనకి నడిచే విధానం మాత్రం సేమ్ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్, అది ఏ స్టాక్ అయినా సరే. ఓకే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ట్రెండ్ అనేది తెలియాలి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏం తీయాలి, ఈ బేసిక్స్ అని మనకు తెలిసినాయి అంటే 100% మనకి ఏ స్టాక్లో అయినా సరే ఈజీగా మనం ప్రాఫిట్ తీసుకొని మనం రావచ్చు ఫ్రెండ్స్. ఓకే, నేను అదే చెప్తున్నాను, మీరు నా కాల్స్లలో కూడా మీరు చేశారు అని చెప్పేసి అంటే మినిమమ్ మీరు ప్రాఫిట్ తీసుకొని మీరు బయటికి రండి. దాంట్లో ఎలా ఉంటుందంటే చాలా స్పీడ్ మూమెంట్ ఉంటుంది, వాలటైలిటీ ఉంటుంది, మీరు మార్కెట్ ఓపెన్ కాకముందు 5 మినిట్స్ బిఫోర్ మీరు ముందు కూర్చొని ఆ తర్వాత మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. టైం ఫ్రేమ్ చాలా తక్కువ టైం ఫ్రేమ్, 5 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ టైం ఫ్రేమ్ పెట్టండి, అప్పుడు మీకు ఏంటంటే ఆర్డర్స్ మీకు ఈజీగా చాలా ఈజీగా మీకు దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇవి కూడా మీ స్టాక్స్ మీరు తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు ఏంటంటే ఈ స్టాక్స్ మొత్తము మీకు రేపు మూమెంటమ్ స్టాక్స్ అనమాట ఫ్రెండ్స్, ఇవి రేపు కూడా మంచి మూమెంటమ్ ఇవ్వబోయే స్టాక్స్ ఇవి. ఓకే, ఈ స్టాక్స్ మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, అది ఏ ట్రెండ్ అయినా సరే స్టార్టింగ్లో మనకి అప్ ట్రెండ్ అయినా సరే డౌన్ ట్రెండ్ అయినా సరే ఎంత ప్రాఫిట్ తీసామని కాదు, మనం ఏంటంటే మనకి డైలీ డైలీ ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మటుకి ఇంతే ఫ్రెండ్స్. మీరు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు వాట్సాప్ చేయండి, నేను ఫ్రీగా ఉంటే 100% తర్వాతనే నేను రిప్లై ఇస్తాను, కొంచెం బిజీగా ఉంటే మాత్రం కొంచెం ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్.